ఆకారాలు, టూ డైమెన్షనల్ షేప్లను గుర్తించుటకు ఉదాహరణలు. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం నేర్చుకున్న ద్విమితీయ ఆకారాలు, టూ డైమెన్షనల్ షేప్స్ను గుర్తించడం. ఈ వీడియోలో మనం చూద్దాం ద్విమితీయ ఆకారాలు, టూ డైమెన్షనల్ షేప్స్ను గుర్తించుటకు ఉదాహరణలు. ఈరోజు చోటు మరియు పింకీ పార్క్లో మట్టిలో ఆడుకుంటున్నారు. పింకీ, ఇక్కడ చూడు, నేను మట్టిలో ఈ ఇల్లు తయారు చేశాను. అరే వావ్ చోటు, ఈ ఇల్లు వివిధ ఆకారాలలో చేయబడింది. ఇది మూడు రేఖలతో చేయబడిన ఆకారం మరియు ఇది నాలుగు రేఖలతో చేయబడిన ఆకారం. అవును పింకీ, నీకు గుర్తుందా నిన్న మేడం మనకేం చెప్పిందో? తను ఏం చెప్పిందంటే మూడు రేఖలతో చేయబడిన ఆకారాన్ని మనం త్రిభుజం అంటామని, మరియు నాలుగు రేఖలతో తయారైన ఆకారాన్ని దీర్ఘచతురస్రం అంటామని. ఏది నువ్వు చూపించు, నువ్వేం తయారు చేసావో. చోటు, నేనైతే ఇంతవరకు సూర్యుణ్ణి మాత్రమే చేశాను. ఇప్పుడు నేను నీలాగా ఒక ఇంటిని కూడా తయారు చేస్తాను. పింకీ, సూర్యుడి కోసం నీవు గోళాకారాన్ని తయారు చేశావు, దీనర్థం వృత్తం అనేగా. అవును చోటు, నిన్న మేడం చెప్పింది ఇలాంటి గోళాకారాల్ని మనం వృత్తం అంటామని. పిల్లలు చూసారా, మన చోటు మరియు పింకీ ఎలా మట్టిలో రకరకాల ఆకారాల్ని తయారు చేసి ఆడుకుంటున్నారో. కొంత సమయం తర్వాత వివిధ రకాలైన త్రిభుజం, చతురస్రం, దీర్ఘ చతురస్రం మరియు వృత్తం తయారు చేయడం మొదలెట్టారు. ఇలాంటిదన్నమాట. పిల్లలు మీకు తెలుసా ఈ ఆకారం ఏమిటో? అవును, ఇది త్రిభుజం. ఎందుకంటే ఇది మూడు రేఖలతో తయారైన ఆకారం. మరి ఇది? ఇది చతురస్రం. ఎందుకంటే ఇది నాలుగు సమాన రేఖలతో తయారైన ఆకారం. మరియు ఇది దీర్ఘచతురస్రం. ఈ ఆట ఆడిన తర్వాత చోటు మరియు పింకీ హోంవర్క్ చేయడానికి వెళ్లారు. రండి చూద్దాం వాళ్ళేం చేస్తున్నారో. చోటు మరియు పింకీకి ఒక చిత్రం ఇవ్వబడింది. అది వేరే వేరే ఆకారాలతో గీయబడి ఉంది. మరియు వాళ్ళు ఆ చిత్రంలోని ఆకారాలను గుర్తించి వాటికి రకరకాల రంగులు అద్దాలి. ఎలాగంటే వృత్తానికి పసుపు రంగు, దీర్ఘచతురస్రానికి నీలం రంగు, చతురస్రాన్ని ఎరుపు రంగు మరియు త్రిభుజానికి ఆకుపచ్చ రంగు. పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రంలో ఎన్నైతే వృత్తాలు ఉన్నాయో వాటన్నింటికి పసుపు రంగు వేయాలి. మీరు ఈ చిత్రంలో వృత్తాన్ని కనుగొనగలరా? అవును, ఇదే వృత్తం. దీనిలో నింపుతాం పసుపు రంగు. ఇప్పుడు అన్ని దీర్ఘచతురస్రాలలో నీలం రంగు నింపాలి. మీరు చిత్రంలో దీర్ఘచతురస్రాన్ని గుర్తుపట్టగలరా? ఇదిగో దీర్ఘచతురస్రం, దీనిలో మనం నింపుతాం నీలం రంగు. దీని తర్వాత చతురస్రంలో నింపాలి ఎరుపు రంగు. మీరు చిత్రంలో చతురస్రాన్ని గుర్తించగలరా? ఇదిగో చతురస్రం, అయితే దీనిలో మనం నింపుతాం ఎరుపు రంగు. ఇప్పుడు మనం వద్దాం త్రిభుజం దగ్గరికి. త్రిభుజంలో మనం నింపాలి పచ్చరంగు. చిత్రమంతా రంగుతో నిండిపోయింది. అయితే పిల్లలు, ఈ వీడియోలో మనం చూసాం ద్విమితీయ ఆకారాలు, టూ డైమెన్షనల్ షేప్స్ను గుర్తించడానికి ఉదాహరణలు. తర్వాత వీడియోలో మనం తెలుసుకుంటాం ద్విమితీయ ఆకారాలను, టూ డైమెన్షనల్ షేప్స్ గుర్తించడంలో జరిగే సామాన్య పొరపాట్ల గురించి, అవి జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని. అప్పటిదాకా బాయ్ పిల్లలు.